కడప జిల్లా బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఇరువురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 531,000 విలువైన 13 ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు తమ పర్యవేక్షణలో బద్వేల్ రూరల్ సీఏ రమేష్ బాబు, ఎస్ఏ చంద్రశేఖర్ తమ సిబ్బందితో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణా గురించి పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు బద్వేల్ మండలంలోని కొండాపురం గ్రామానికి సమీపంలోని పుట్టాయిపల్లె అటవి ప్రాంతంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 13 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అన్బురాజన్ సార్ యొక్క ఆదేశాల మేరకు బద్వేల్ రూరల్ సిఐ రమేష్ బాబు, అదేవిధంగా బద్వేల్ రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ వాళ్ళ సిబ్బంది వారికి వచ్చినటువంటి సమాచారము కొండూరు రైల్వే తూర్పు కొండల్లో దాదాపుగా 13 ఎర్రచందనం దొంగలను ఇవాళ ఉదయం సీజ్ చేయడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు అందులో కోడి సుధాకర్, అదే విధంగా యోగి నరేంద్ర కొండయ్య అనేటువంటి ఇద్దరు వ్యక్తులు. ఈ ఇద్దరు వ్యక్తుల్ని సమక్షంలో దాదాపుగా 13 దొంగలు, 536,000 రూపాయలైనటువంటి విలువైనటువంటి ఎర్రచందనము, ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో మా పోలీసు వారి విజ్ఞప్తి, ఎస్పీ గారి యొక్క ఆదేశాలు, గ్రామ ప్రజలు దయచేసి ఈ యొక్క మన కడప జిల్లా సంపద ఎర్రచందనం వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాలు, కొత్త వారి కదలికల యొక్క నిఘా, వారికి సంబంధించిన సమాచారాలు ఏమైనా ఇవ్వగలిగితే ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల సహకారంతో ఈ యొక్క ఎర్రచందనాన్ని తరలిపోవడాన్ని అడ్డుకోగలుగుతాం. ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా విజ్ఞప్తి. సిఐ గారిని, ఎస్ఐ గారిని ఈ సందర్భంలో ఎస్పీ గారు అభినందించడం జరిగింది.